హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆర్వీ స్వియింగ్ కార్నర్ తెలుగు నేను ఓల్డ్ షర్ట్ తోటి టాప్ చూపిస్తున్నాను ఇది లాంగ్ డ్రెస్ లాంగ్ మిడ్డీకి మామూలు మిడ్డీకి బాగుంటుంది ఫస్ట్ మనం ఈ షర్ట్ని కాలర్ తీసేసుకోవాలండి కాలర్ని కట్ చేసేసుకోవాలి ఫస్ట్ కాలర్ ఎంతవరకు ఉందో అంతవరకు కాలర్ని కాలర్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి ఇవి షార్ట్ మిడ్డీస్కి లాంగ్ మిడ్డీస్కి లాంగ్ అంబ్రెల్లా టైపు స్కర్ట్లకి అండ్ వాటికి ఇది బాగుంటుందండి లోపలికి ఇన్షర్ట్ చేసి అలా వేసుకుంటే ఇదిగోండి ఇలా మొత్తము నెక్ వర్క్ కట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మామూలుగా దీన్ని షర్ట్ ఎలా ఉంటుందో అలా ఫోల్డ్ చేద్దాము ఇలా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత నెక్ ఉంది కదా నెక్కి నెక్ పీస్కి కట్ చే నెక్ పీస్ వేసేసుకోవాలండి దీనికి నెక్ పీస్ వేసుకున్న తర్వాత మనకి ఎంత అయితే లెంత్ కావాలో అక్కడ వరకు ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఈ షర్ట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉందండి దీని ట్వంటీ సిక్స్ ఇంచెస్కి ట్వంటీ టూ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను ఖర్చు ట్వంటీ త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుంటున్నాను అండి ఖర్చు ఉంటుంది కదా దాంతో కలిపి ట్వంటీ త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకున్నాను ఇప్పుడు ట్వంటీ త్రీ ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని మొత్తం షర్ట్ మొత్తాన్ని విదే విధంగా కట్ చేసేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన హ్యాండ్స్ కావాలి కదా నేను హ్యాండ్స్ని కట్ చేసుకుంటున్నాను హ్యాండ్స్ కోసం నేను ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నానండి ఇది నేను ట్వంటీ టూ ఇంచెస్ పెట్టుకుందాం కానీ ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను ట్వంటీ ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని హ్యాండ్ని కట్ చేసేసుకుంటున్నాను అదేవిధంగా రెండో వైపు కూడా ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాను ఇప్పుడు రెండో వైపు కూడా ఇదే విధంగా ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర ఇంకొక మార్కింగ్ పెట్టేసుకొని ఇటువైపు హ్యాండ్ కూడా కట్ చేసేసుకుంటున్నాను యాస్టీజీగా ఇంకా నేను ఎక్కడా కట్ చేసుకోవట్లేదండి షర్ట్ని ఎక్కడా కట్ చేయట్లేదు నెక్ ఒకటే కట్ చేసుకున్నాను మళ్ళీ హ్యాండ్స్ దగ్గర కట్ చేసేసాను ఇప్పుడు వరకు ఇలా కట్ చేసుకున్న తర్వాత టూ హ్యాండ్స్ని ఇప్పుడు కింద వైపు నేను ఇక్కడి నుంచి ఫోర్ ఇంచెస్ డిజైన్ పెడుతున్నాను కదా అది ఫోర్ ఇంచెస్ దగ్గర ముందు మెడ దగ్గర ఫోర్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాను ముందు మెడ నుంచి కిందకి ఫోర్ ఇంచెస్ దగ్గర ఇటు సైడు ఒక టూ ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకుంటున్నాను నెక్ షోల్డర్స్ మీద టూ ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు ఫోర్ ఇంచెస్ దగ్గర నుంచి ఈ టూ ఇంచెస్ దగ్గరికి ఒకటి స్ట్రైట్గా కాకుండా కొంచెం క్రాస్గా కొంచెం క్రాస్గా నేను లైన్ డ్రా చేసుకుంటున్నాను అదేవిధంగా ఈ సెకండ్ వైపు కూడా టూ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ ఫోర్ ఇంచెస్ దగ్గర నుంచి టూ ఇంచెస్ దగ్గరికి మనం అటు సైడ్ ఎలా అయితే ఎలా అయితే డ్రా చేసుకున్నామో అదే విధంగా ఇటు సైడ్ కూడా డ్రా చేసేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ కూడా మనము బ్యాక్ సైడ్ రౌండ్ షేప్లా వచ్చేటట్టు డ్రా చేసుకోవాలండి అందుకే బ్యాక్ కరెక్ట్గా టూ ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకుంటున్నాను బ్యాక్ సైడ్కి కూడా ఇప్పుడు బ్యాక్ సైడ్ని ఇట్లా ఫ్రంట్కి కొంచెం ముందుకు వేసుకొని ఇప్పుడు బ్యాక్ సైడ్ నెక్ నుంచి ఫోర్ ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టుకుంటున్నాను మిడిల్లో షర్ట్ మిడిల్లోకి ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని ఈ టూ ఇంచెస్ దగ్గర నుంచి ఫోర్ ఇంచెస్కి నేను ఒక సర్కిల్లాగా డ్రా చేసుకుంటున్నాను ఇలా రౌండ్గా డ్రా చేసేసుకుంటున్నాను ఇలా డ్రా చేసుకున్న దానికి మనము ఫ్రిల్స్ పెట్టేసేసి స్టిచ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ నెక్ మొత్తం ఫ్రిల్స్తో టెస్ట్ చేసుకోవాలి నేను అటువైపు ఇటువైపు ఒక హాఫ్ ఇంచ్ కట్ చేసుకుంటున్నానండి షేప్ తీసుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచు బార్ సైడ్కి ఇటు సైడ్కి తీసేసుకున్న తర్వాత దీనికి ఇప్పుడు మనం వాళ్ళకి స్టిచ్ చేసింది ఉంది కదా స్టిచ్ చేసిన వరకే కట్ చేసుకుంటున్నానండి నేను ఎక్స్ట్రా క్లాత్ ఏం కట్ చేసుకోవట్లేదు ఆల్రెడీ దానికి స్టిచ్ చేసింది ఉంది కదా ఆ స్టిచ్చెస్ని మాత్రమే కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక హా టూ సైడ్స్ అలాగే కట్ చేసేసుకోవాలి టూ సైడ్స్ ఇదే విధంగా కట్ చేసుకుంటున్నాను ఖర్చు వరకు కట్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడు నేను కింద వైపు మనం ఇందాక కట్ చేసాం కదా మనకు కావాల్సినంత కట్ చేసినాక అడుగున వైపు మిగిలింది కదా క్లాత్ ఆ క్లాత్ తోటి నేను మనం ఫ్రిల్స్ పెట్టాలనుకుంటున్నాను కదా నెక్కి నెక్ ఫ్రిల్స్ దగ్గరికి నేను ఈ క్లాత్ని కట్ చేసుకుంటున్నాను కింద మనం ట్వంటీ త్రీ ఇంచెస్ దగ్గర క్లాత్ మిగిలిన ట్వంటీ త్రీ ఇంచెస్ కట్ చేసినాక మిగిలిపోయిన క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ తోటి నేను ఫ్రిల్స్ పెడుతున్నాను ఇది ఎక్స్ట్రా ఏమన్నా క్రాసెస్లు ఏమైనా ఉంటే తీసేసుకొని కట్ చేసుకుంటున్నాను ఆ క్లాత్ని ఇలా క్రాస్ మొత్తాన్ని తీసేసుకోవాలి నీట్గా ఇలా పీస్ని మనం ఇప్పుడు ఫ్రిల్స్ కోసం కాబట్టి ఈ క్లాత్ సరిపోదండి ఫ్రిల్స్కి అంటే ఫ్రంట్ బ్యాక్ రౌండ్ పెట్టాలి కాబట్టి ఫ్రిల్స్ ఇప్పుడు మన హ్యాండ్స్లో కట్ చేసిన తర్వాత రిమైనింగ్ క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఈక్వల్గా కట్ చేసేసుకోవాలండి ఇది కూడా ఎక్కడ దగ్గులు లేకుండా ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇంకొక సైడు ఇంకొక హ్యాండ్ కూడా ఉంటుంది కదా ఆ హ్యాండ్ని కూడా ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా కట్ చేసి ఉంది కదా దాన్ని కూడా ఇదే మనకి ఎంతవరకు కావాలో స్టూల్స్కి ఎంత క్లాత్ పడుతుందో అంత క్లాత్ని మనం కట్ చేసేసుకోవాలండి టూ హ్యాండ్స్ మిగిలిపోయిన క్లాత్ని కూడా యూజ్ చేసి అండి ఇది మొత్తం అయిపో సరిపోతుందండి ఇదేమో మన నెక్కి కింద క్రాస్ వచ్చిందండి ఆ క్రాస్ తోటి ఆ క్రాస్ తోటి మెడకి మెడ పీస్ ఉంటుంది కదా ఆ పీస్ వేయడానికి అనమాట ఈ క్లాత్ కట్ చేసుకున్నాను మెడ పీస్ క్లాత్ క్రాస్ది ఫస్ట్ మెడ పీస్ క్లాత్ వేస్తున్నానండి మెడ పీస్ క్లాత్ని మనం రివర్స్లో పెట్టేసేసి జాయిన్ చేసేసి క్లాత్లన్నీ ఇలాగే జాయిన్ చేసేసుకోవాలి నెక్ పీస్లన్నీ జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్ స్టార్టింగ్లో పెట్టేసేసి నెక్ మొత్తాన్ని స్టిచ్ చేసేసుకోవాలి నెక్ పైన అది పెట్టేసేసి ఫస్ట్ రబ్ చేసేసుకోవాలండి రబ్ చేసేసుకున్న తర్వాత యాజీస్గా నెక్ రౌండ్ మొత్తాన్ని మనం నమ్మేడ పీస్ తోటి స్టిచ్ చేసేసుకోవాలి కొంచెం గట్టిగా ఉన్న దగ్గర స్టిచ్చెస్ ఎక్కువగా ఉన్న దగ్గర జాగ్రత్తగా జరుపుకుంటూ స్టిచ్ చేసుకోండి లేకపోతే నీడిల్ విరిగిపోతుందండి కొంచెం గట్టిగా ఉన్న క్లాత్ అయితే ఈ విధంగా మెడ మొత్తం ఇలాగే స్టిచ్ చేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ ఉంది కదా ఆ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకొని దీన్ని రివర్స్లో పెట్టేసేసి వెనక్కి తిప్పేసేసి మెడ పైన ఇంకొక స్టిచ్ చేసుకోవాలండి పై వైపుకు వచ్చేటట్టు ఇంకొక స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా మెడ చుట్టూ స్టిచ్ చేసేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్టయితే నా ఫర్దర్ నోటిఫికేషన్ మీకు వస్తాయి సబ్స్క్రైబ్ అని చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ విధంగా నెక్ మొత్తాన్ని ఇదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి ఈ ఎక్స్ట్రా ప్లీస్ని కట్ చేసేసుకోవాలి అంటే కొంచెం వదిలేసేసుకొని మిగతా పేసినంత కట్ చేసేసుకోవాలండి ఇది ఎందుకంటే ఫోల్డ్ చేసేసి వెనక్కి తిప్పేసేసుకోవడానికి ఈ విధంగా నెక్ మొత్తాన్ని స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవడం నెక్ స్టిచ్ చేయడం అయిపోయింది లాస్ట్లో రబ్ చేసేసేసుకోవాలి అయిపోయిన తర్వాత ఇదిగోండి నెక్ ఇలా వస్తుంది ఇదిగోండి ఈ విధంగా వస్తుంది నెక్ నెక్ పీస్ అయిపోయిందండి ఇప్పుడు మనము ఇప్పుడు ఫ్రిల్స్కి మనం కట్ చేసుకున్నాం కదా పీసెస్ ఆ పీసెస్ మొత్తాన్ని మనం జాయిన్ చేసేసుకోవాలి మనం ఎన్ని పీసెస్ అయితే తీసుకున్నామో అన్ని పీసెస్ని ఇలాగే జాయిన్ చేసేసుకున్న తర్వాత దానికి అంచు ఉంటుంది కదా ఆ అంచు మొత్తాన్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవాలి వన్ సైడ్ అంతా అంచు అంచు స్టిచ్ చేసుకోవాలి ఒక సైడ్ అంతా అంచు స్టిచ్ చేసేసుకోవాలి ఇంకో సైడ్ మనం ఫిల్స్ పెడతాం కదా అటువైపు స్టిచ్చింగ్ అవసరం లేదండి ఈ విధంగా మనం ఎంత బెల్ట్ ఉందో అంత బెల్ట్ని ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ పైన యాస్టీజ్గా మనం మార్కింగ్ ఎలా అయితే పెట్టుకున్నామో ఆ మార్కింగ్ పైన రివర్స్లో పెట్టేసేసుకొని క్లాత్ని రివర్స్లో పెట్టేసేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇదే విధంగా రివర్స్లో పెట్టేసి మనం మార్కింగ్ పెట్టుకున్న దాని మీదే స్టిచ్ చేసేసుకోవాలండి అదిగోండి ఫ్రిల్స్ బోర్డరు మన నెక్ వైపుకొచ్చేటట్టు వచ్చేటట్టు చూసుకుంటూ చూసుకుంటూ అటువైపు స్టిచ్ చేసేసుకోవాలి ఎందుకంటే తర్వాత మనం ఫ్రిల్స్ని కింద కనేస్తాము స్టిచ్చెస్ కనపడకుండా అందుకని ఫస్ట్ రివర్స్లో పెట్టేసి స్టిచ్ చేసేసుకోవాలి ఇదే విధంగా బ్యాక్ ఫ్రంట్ మొత్తం మనం డిజైన్ పెట్టుకున్న డిజైన్ మొత్తం ఇదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి క్లాత్ రివర్స్లో పెట్టి స్టిచ్ చేస్తున్నామండి పైకి అంటే ఒరిజినల్ ఫ్యాబ్రిక్ కాకుండా బ్యాక్ సైడ్ ఉండే ఫ్యాబ్రిక్ని నేను ఇప్పుడు స్టిచ్ చేస్తుంది బ్యాక్ సైడ్ తిప్పి స్టిచ్ చేస్తున్నాను ఇది ఇవ్వండి చూడండి అది కరెక్ట్గా మనం ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నా ఆ మార్కింగ్ మీద నుంచి ఫిల్స్ పెట్టేసేసుకొని లాస్ట్ ఇక్కడ కాజాల దా ఉక్సల వరకు అదే బటన్స్ ఉన్నాయి కదా బటన్స్ వచ్చే వరకు పెట్టేసేసి అక్కడ వరకు ఆపేసేసేసి తీసేసేసేసి దాన్ని ఇప్పుడు మనం వెనక్కి తిప్పేస్తున్నాము ఇప్పుడు పైకి ఉంది కదా దాన్ని తిప్పేసేసి ఫ్రిల్స్ మీద ఇంకొక స్టిచ్ చేసుకుంటూ రావాలండి ఎందుకంటే ఫ్రిల్స్ పైకి లేకుండా ఉండడానికి ఫ్రిల్స్ నీట్గా ఉండడానికి ఫ్రిల్స్ మీద ఇంకొక స్టిచ్ చేసుకుంటా రావాలండి ఫ్రిల్స్ని కింద కనేసేసి ఇంత ఫ్రిల్స్ పైకి పెట్టి మనం స్టిచ్ చేసాం కదా వాటిని కింద కనేసేసి ఫ్రిల్స్ మీద అదిగో ఫ్రిల్స్ మీద స్టిచ్ చేసుకుంటూ రావాలి అప్పుడు ఫ్రిల్స్ అనుగుతాయండి లేకపోతే ఫ్రిల్స్ పైకి లేస్తాయి ఇంకొండి ఈ విధంగా ఫ్రిల్స్ మీద స్టిచ్ చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం మొత్తం ఫ్రిల్స్ మీద మొత్తం రౌండ్ మొత్తం ఇలాగే నెక్ చుట్టూ ఉన్న ఫ్రిల్స్ మొత్తాన్ని ఇలాగే స్టిచ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన దాన్ని ఫోల్డ్ చేసేసుకొని మనము స్టిచ్ చేసేసుకోవాలండి కింద వైపుకి పైకి లగకుండా బటన్స్ పెట్టుకునే దగ్గర రబ్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలి ఇదిగోండి నెక్ ఇలా వచ్చింది చూడండి స్టిచ్ చేశాక ఇప్పుడు మనము ఎందుకంటే బ్యాక్ సైడ్ కూడా ఇది ఇలా వచ్చేసిందండి బ్యాక్ సైడ్ నెక్ ఇప్పుడు మనం హ్యాండ్స్కి ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవాలండి చాలా సన్నగా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి లేకపోతే మీరు పీక్ అయినా చేసుకోవచ్చండి అప్పుడు రఫుల్లా అదే కొంచెం ఇలా లేస్తున్నట్టు కనిపిస్తుంది ఇప్పుడు నేనైతే మామూలుగానే స్టిచ్ చేసుకుంటున్నాను ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ చేసుకుంటున్నాను మొత్తం అలా అయిపోయిన తర్వాత ఒక త్రీ ఇంచెస్ దగ్గర నేను ఎలాస్టిక్ నేను పెట్టేసేసి స్టిచ్ చేసేసుకుంటున్నానండి త్రీ ఇంచెస్ దగ్గర మన స్లీవ్స్కి త్రీ ఇంచెస్ దగ్గర పైకి కింద నుంచి త్రీ ఇంచెస్ తీసుకొని అక్కడ ఎలాస్టిక్ పెట్టి స్టిచ్ చేసుకున్నానండి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి హ్యాండ్ ఇలా వచ్చింది కింద వైపు అదేవిధంగా మనం ఇప్పుడు సెకండ్ వైపు కూడా త్రీ ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టేసేసుకొని ఆ మార్కింగ్ దగ్గర అంచు కుట్టేసిన తర్వాత త్రీ ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టేసేసుకొని ఎలాస్టిక్ని లాగుతూ స్టిచ్చేసేసుకోవాలి మన క్లాత్ ఎంత ఉందో అంత క్లాత్ మీద స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా టూ హ్యాండ్స్ని ఇలాగే స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా వచ్చింది ఇది హ్యాండ్ మొత్తం ఇప్పుడు నేను సైడ్స్ లూజ్ తీసుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచు ఖర్చు పెట్టేసేసుకొని హాఫ్ ఇంచుతో లూజ్ తీసేసుకుంటున్నాను మనకి ఎంత లూజ్ కావాలో అంత లూజ్ అని అని నేను మాత్రం ఇక్కడ హాఫ్ ఇంచ్ మాత్రమే లూజ్ తీసుకుంటున్నాను ఇలా టూ సైడ్స్ని ఇలాగే లూజ్ తీసేసుకోవాలి కింద వరకు ఇవి లాంగ్ మిడ్డీస్కి షార్ట్ మిడ్డీస్కి త్రీ ఫోర్త్ మిడ్డీస్ ఉంటాయి కదా వాటికి ఇన్షర్ట్ చేసుకున్నట్టు వేసుకుంటే చాలా బాగుంటాయండి లుక్ వయసు చూడటానికి చాలా బాగుంటాయి కాబట్టి ఇవి ప్యాంట్ షర్ట్ జీన్స్ మీద కంటే మిడ్డీస్కి బాగుంటుందండి ఇది ఈ మోడల్ ట్రై చేయండి ఇలా టూ సైడ్స్ ఇలా వేసుకున్న తర్వాత మనము అడుగు వైపు షర్ట్కి అడుగు అడుగు ఉంటుంది కదా అది స్టిచ్ చేసుకుంటున్నాను అండి బార్డర్ తోటి ఇలా ఫోల్డ్ చేసేసి డబల్ ఫోల్డింగ్స్ మీద మొత్తాన్ని స్టిచ్ చేసుకుంటున్నాను ఎంత వీలుగా అయితే అంత సన్నగా వేసేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసినట్టయితే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఇట్లా ఫాలో చేసుకుంటూ మొత్తాన్ని వాటర్ మొత్తం ఇదే విధంగా మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇదిగో షర్ట్ కింద ఇలా వచ్చింది కదా ఇదిగోండి టోటల్ ఓవరాల్గా ఇలా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్